విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నత స్థానంలో నిలవాలని శాతవాహన యూనివర్సిటీ యూజీసీ డైరెక్టర్ మనోహర్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్వీ యూనివర్సిటీ యూజీసీ డైరెక్టర్ మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి సరస్వతీ మాతకు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. వాగేశ్వరి కాలేజీ యాజమాన్యం ఎక్సార్డియం పేరిట ఉత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. వాగేశ్వరి కళాశాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయిలో నిలిచారని మనోహర్ అన్నారు. కళాశాలలో విద్యతో పాటు క్రమశిక్షణ కూడా ప్రాధాన్యత కల్పిస్తారని గుర్తు చేశారు. అనేక మంది విద్యార్థులకు జీవితాన్ని అందిస్తుంది అంటూ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్స్పై కళాశాల యాజమాన్యం మరి ప్రత్యేక శ్రద్ధ చూపుతుందంటూ కొనియాడారు. ఫ్రెషర్స్ డేకి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. డిఫరెంట్ టాలెంట్ని వెలుగు తీసేందుకు వాగేశ్వరి కళాశాల ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని కాలేజీ జాయింట్ సెక్రటరీ రత్నగోపాల్ పేర్కొన్నారు. ఫ్రెషర్స్ డే ద్వారా విద్యార్థుల్లో ఉన్న భయాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మనోహర్, వాగేశ్వరి కరెస్పాండెంట్ గోపాలరెడ్డి, రత్నగోపాల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలేజీలో అనేక మంది విద్యార్థులు మంచి విద్యను అందుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు. అదేవిధంగా ప్రాముఖ్యంగా నేను ఈ కాలేజ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒక మంచి క్రమశిక్షణ, ఆ విద్య పైన ఒక ప్రత్యేక ఆసక్తి ఈ కాలేజ్ కనపరుస్తూ అనేక మంది విద్యార్థులకు ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ను అందిస్తున్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్గా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్సే కాకుండా పిల్లలకి ముఖ్యంగా స్కిల్స్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా, అలానే ప్రొఫెషనలిజం డెవలప్మెంట్ ఓరియంటేషన్గా ఈ యొక్క కాలేజ్ ఎప్పుడు పనిచేస్తూ ఉంది. శాతవాహన యూనివర్సిటీలో ఇలాంటి కాలేజెస్ ఉండటం మేము నిజంగా మేము వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మేనేజ్మెంట్, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అవసరము. ఈసారి స్కిల్ బేస్డ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశాము. సో స్టూడెంట్స్లో డిఫరెంట్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి సో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. పోస్టర్ ప్రజెంటేషన్ అనేసి, క్లబ్స్ అనేసి, అట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ వీఆర్ కండక్టింగ్. అండ్ ఈ ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడానికి మెయిన్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్లో ఉన్న ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ అవుతుంది బై పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్. అండ్ ఇట్ బిల్డ్స్ ద కాన్ఫిడెన్స్ ఆల్సో.